Right, welcome back to a special episode AP Mock Assembly. April జనవరి నెలలో నిర్వహించుకోబోతున్నాం. మరి జనవరి 26న ఏపీ మాక్ అసెంబ్లీ రెండోసారి నిర్వహించుకోబోతున్నాం. దీనికి సంబంధించి మరి విజయవాడలో ఎలా నిర్వహించబోతున్నారు, అదేవిధంగా బహుజనులకు ఏమిస్తే వారు బాగుపడతారు, వారి యొక్క అభివృద్ధికి కావాల్సిన ఏంటి మరి అన్న అంశాలు ఇప్పుడు చర్చించుకోబోతున్నాం. ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు మక్బూల్ జాన్ గారు ఉన్నారు. మరి వీరు రిప్రజెంటేటివ్ మైనారిటీ మినిస్టర్గా మరి యొక్క కార్యక్రమంలో తమ యొక్క గొంతుకను వినిపించబోతున్నారు. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. మక్బూల్ జాన్ గారు నమస్తే, వెల్కమ్ టు ద షో. రైట్ మక్బూల్ జాన్ గారు నమస్తే. రైట్ మరి మైనారిటీ మినిస్టర్గా రిప్రజెంటేటివ్ మీరు ఇవ్వడానికి మరి ప్రధాన కారణం ఏంటంటారు, అసలు సమస్యలు ఎలా ఉన్నాయంటారు? మా సార్ మైనారిటీ మినిస్టర్గా మేము చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే సార్, మైనారిటీల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా మైనారిటీలకు తగినటువంటి సహాయం చేసి వాళ్ళని ముందుకు నడిపించని ఆలోచన లేకుండా ఉంది సార్. ఒక ఎలక్షన్ అప్పుడు మాత్రమే మైనార్టీలను గుర్తు పెట్టుకుని మిగతా టైంలో వదిలేసుకుపోతున్నారు. దానివల్ల మాట్లాడండి. దానివల్ల మేము మైనార్టీ మా యొక్క సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, లేదంటే మా ప్రభుత్వం వస్తే పార్టీ యొక్క ప్రభుత్వం వస్తే ఎలా ఉంటుంది, బహుజనులు ఎలా పరిపాలిస్తారు అనేది ఒక రోల్ మోడల్ గా వాళ్ళకి చూపించబోతున్నాం సార్ మేము జనవరి 26వ తేదీన మాక్ అసెంబ్లీలో. రైట్ మరి జనవరి 26న మా ప్రభుత్వం వస్తే జనవరి 26న మరి మీరు రెండోసారి ఈ యొక్క చెప్పండి చెప్పండి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలకు ఏం కావాలి, బహుజనులకు ఏం కావాలి అనేది, వాళ్ళ యొక్క అభివృద్ధికి ఏం కావాలి, ఏం చేస్తే బహుజనుల బతుకులు బాగుపడతాయి అనే విధంగా ఆలోచన చేస్తూ అందరిలోనూ ఆలోచన రేకెత్తింపజేయడానికి ఈ యొక్క మాకసెంబ్లీని నిర్వహించబోతున్నాం సార్. రైట్ ఇప్పుడు అదే విధంగా మన మైనారిటీలకు సంబంధించి ఏమేమి సమస్యలు మీరు వెలికి తీసుకురానున్నారమ్మా? సార్ ప్రముఖంగా విద్య వైద్యం, అటు తర్వాత ఈ వక్బోర్డ్ ఆస్తుల గురించి నేను ముఖ్యంగా ఇల్లు ప్రవేశపెట్టుకుంటున్నాను సార్ మాక్ అసెంబ్లీలో. దాని గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేస్తున్నాము. అది ఏ విధంగా మన యొక్క వక్బోర్డ్ ఆస్తులను మేము ఉపయోగించుకోవచ్చు అనే దానిపైన సుదీర్ఘంగా చర్చ చేస్తున్నాను. దాని తర్వాత నేను తగినటువంటి బిల్లును ప్రవేశపెట్టాను సార్. రైట్ మరి గతంలో మరి మొదటిసారిగా జరిగిన ఈ యొక్క మాక్ అసెంబ్లీలో మరి మైనారిటీకి సంబంధించి బిల్స్ ఏమైనా ప్రవేశపెట్టారా, అవి ఎంతవరకు ఉపయోగకరంగా ఉన్నాయి? సార్ లాస్ట్ టైం వచ్చేసి నేను మాక్ అసెంబ్లీలో పాల్గొనడం జరగలేదు సార్. ఫస్ట్ టైం ఈ మాక్ అసెంబ్లీలో నేను చేయబోతున్నాను మైనారిటీ మినిస్టర్గా. ఈసారి ప్రభుత్వం దృష్టికి మా యొక్క సమస్యను తీసుకెళ్లడానికి ఒక ప్రత్యేకమైన వ్యూహరచనతో నేను మాక్ అసెంబ్లీలో అడిగి పెట్టబోతున్నాను సార్. రైట్ ఇప్పుడు అదేవిధంగా మరి మైనారిటీలకు ఉండే సాధారణ సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటితో పాటుగా రాజకీయ ఆర్థిక సామాజిక ఈ యొక్క మరి ఆ యొక్క సమస్యలను కూడా మీరు ప్రస్తావించబోతున్నారా? ఒకవేళ ప్రస్తావిస్తున్నట్లయితే ఎటువంటి సమస్యలు అంటారు వాటిని? సార్ మొట్టమొదట మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా మన యొక్క సమస్యలు అనేది మన వాళ్ళు ఎవరు కూడా అధికారంలో లేకపోవడంతో మైనార్టీలు కానీ ఈ బహుజనులు ఎవరైనా కానీ వాళ్ళు అధికారంలో లేకపోతున్నప్పటికీ దానివల్ల మనకి మనమే చాలా నష్టపోతున్నాం సార్. ఎందుకంటే బహుజనులకి బహుజనుల సమస్యలు వినేటటువంటి అధికారులు మా అధికారంలో ఎక్కడా లేరు. వాళ్ళు అల్పసంఖ్యాకులైనటువంటి అధిక వర్గ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు మన సమస్యలను అర్థం చేసుకునేంత వాళ్ళకి కెపాసిటీ లేదు. కాబట్టి మన సమస్యలను మనమే చర్చించుకొని మన సమస్యలను మనమే పరిష్కార దిశగా తీసుకెళ్లడానికి ఈ యొక్క మాక్ అసెంబ్లీ అనేది చాలా ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం సార్. రైట్ అండి. మరి ఇన్ రియల్ అంటే వాస్తవానికి మరి మీరు ఓట్లు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు మరి మైనారిటీలకు సంబంధించి వారి యొక్క సమస్యల గురించి ఎంతవరకు పట్టించుకున్నాయి? కూడా ప్రభుత్వం కానీ వాళ్ళ అధికారులు కానీ అసలు వెళ్ళి సమస్యలను చెప్తే వాళ్ళు చాలా తేలికగా తీసి తేలికగా కొట్టిపారేస్తున్నారు సార్. ఆ విధంగా మనము దాని గురించే ఇప్పుడు చాలా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అధికారులు ఓట్లప్పుడు మాత్రమే మైనార్టీలను పట్టించుకుని ఓట్లు వేయించుకున్న తర్వాత మైనార్టీలను అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి నా యొక్క సమస్యనే తీసుకోండి,
నేను కనీసం అంటే 2 సంవత్సరాల దగ్గర నుండి అధికారులందరి దగ్గరికి వెళ్తూ ప్రతి ఒక్కరికి నా బిడ్డ విదేశాల్లో చదువుతోంది, నా బిడ్డకి ఏదైనా ప్రభుత్వం నుండి సహాయం ఇచ్చించండి అని ఎంత తిరుగుతున్నా కూడా ఒక్కరు కూడా పట్టించుకునే పాపన పోలేదు. కాబట్టి ఇలాంటి సమస్యలు ఇక ముందు రాకూడదు అంటే మన బహుజనులు ఒక రాజ్యాధికారం చేపట్టాలి అనే ఒక గట్టి నేను పట్టుదలతో ఉన్నాను సార్. ఈసారి ఆ విధంగానే నేను అని ఒక్కతే కాదు సార్, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలకి పరిష్కారం కావాలంటే బహుజన రాజ్యాధికారం కావాలి. బీసీలను ఒక ముఖ్యమంత్రిగా చేసినప్పుడే మన యొక్క సమస్యలు తీరుతాయి. ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ కుల వివక్ష అనేది చాలా వరకు ప్రతి అనగదొక్కేస్తున్నారు సార్. ఎక్కడ కూడా మనల్ని పైకి ఎదగనివ్వకూడదు. ఒక విద్య అనేది ప్రతి ఒక్కరికి ఇస్తే వాళ్ళు పైకి వచ్చారంటే మనల్ని పట్టించుకోరు అనేది వాళ్ళ యొక్క అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి అధికారం చేపడుతున్నటువంటి వాళ్ళ ఉద్దేశం ఉంది సార్. కాబట్టి మనం ఎలాగైనా సరే మన మన యొక్క బాధల్ని కూడా మనం ఒక రాజ్యాధికార దిశగా తీసుకెళ్ళాలి. బాధ వచ్చినప్పుడు అలాగే ఆగిపోకుండా ముందుకు తీసుకెళ్ళి దాన్ని ఒక రూపురేఖలు మార్చి ఒక ప్రభుత్వాన్ని అనేది నిర్మింపజేయాలి అనే ఒక పట్టుదలతో ప్రతి ఒక్కరూ ఈ పార్ట్ మెంబర్స్ అందరూ కూడా ఇదే విధంగా పనిచేస్తున్నారు. నన్ను మొన్న ఒకసారి మేము మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను అక్కడ జరుగుతున్నటువంటి ఆ చర్చను విని విన్న తర్వాత ఇదే తప్పకుండా వీళ్ళు రాజ్యాధికారం ఏ రోజుకైనా కూడా చేపట్టి ప్రతి ఒక్కరి సమస్యల్ని పరిష్కారం చేస్తారు అనేటటువంటి ఒక భావన నాకు కలిగింది సార్. నేను ఈ పార్ట్లో నేను ఒక మెంబర్ అయినందుకు నేను కూడా చాలా గర్వపడుతున్నాను. వెయిటండి, మరి కేవలం మరి పార్ట్స్ అంటున్నారు, మరి మీరు అంతకుముందు రాజకీయ పార్టీలు గట్టి పార్టీలు బోలెడని ఉన్నాయి, మరి ఆ పార్టీలు చేయలేనిది ఒకవేళ మరి మీరు పార్ట్స్ ద్వారా ఎలా సాధించగలరు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తాం సార్. అందుకే ఇప్పటి నుంచే మేము ఎటువంటి కేసులను ఏ విధంగా పరిష్కారం చేయాలి అనేది ఎందుకంటే ఏదో ఒక అధికారం చేపట్టిన తర్వాత వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళడం కాకుండా ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, బహుజనుల సమస్యలు ఎలా ఉన్నాయి, బహుజనులకు ఏం దొరికితే ఏమి వాళ్ళకి ఇస్తే వాళ్ళు పైకి రాగలరు అనేటటువంటి సమస్యలను తెలుసుకుంటూ ముందుకెళ్తున్నారు సార్ పార్సల్ సభ్యులు. సమస్యలు అనేవి ఎక్కడున్నాయి, ఎలా దాన్ని పరిష్కారం చేయాలి అనేది ప్రతి ఒక్క మెంబర్ ద్వారా వాళ్ళు ఎలా ముందుకు తీసుకురావాలి, వాళ్ళలో ధైర్యం ఎలా నింపాలి, ఒకరి సమస్యలు ఒకరు తెలియజేసుకుంటూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లే దిశగా వెళ్తున్నారు సార్ ఇది. కాబట్టి ఎవరు ఒకరు రాజ్యాధికారం చేపట్టిన తర్వాత కింద ఉన్న వాళ్ళని వదిలేసి ఈ రోజుల్లో జరుగుతున్నది అదే. వాళ్ళ అభివృద్ధి వాళ్ళు చూసుకుంటున్నారు, కాకపోతే మన గురించి కానీ అడగదక్కబడిన వర్గాల వారి గురించి కానీ ఎవరు కూడా ఆలోచించే దిశగా వెళ్ళడం లేదు. దానివల్ల సమస్య ఎక్కడైతే ఉందో అధికారం అక్కడుంటే తప్పకుండా వాళ్ళ సమస్యలను అర్థం చేసుకొని వాళ్ళని ఫస్ట్ విద్యావంతుల్ని చేయాలి, ఒకటి విద్యావంతుల్ని చేయాలి, తర్వాత వాళ్ళకి ఉపాధి కల్పించాలి. ఉపాధి ఎప్పుడు కల్పిస్తారు అంటే వాళ్ళు సమస్యను అర్థం చేసుకుని ఎక్కడైతే ఉపాధి అవసరమో మహిళలకు కానీ తర్వాత అడగదొక్కబడిన వర్గాల వాళ్ళకి కానీ వాళ్ళకి ఫస్ట్ వాళ్ళకి అభివృద్ధి అనేది ఎక్కడి నుంచి అంటే ఒక వాళ్ళకి ఆర్థిక స్వావలంబన కలిగించినప్పుడు వాళ్ళు అన్ని దిశలుగా ఎదగగలుగుతారు. ఆ విధంగా ఈ పార్స్ మెంబర్స్ అందరూ కలిసి ప్లానింగ్స్ తయారు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మగ్గుల్ జాన్ గారు, మరి వారికి సంబంధించి సమస్యలను తీర్చేందుకు మరి ప్రస్తుతం ఉన్న మరి గతంలో ఉన్న ఆ యొక్క ప్రభుత్వాలు చేయలేకపోయాయి అంటారా? ఖచ్చితంగా చేయలేకపోతున్నాయి సార్, 100% ఇది నిజమైంది. ఎందుకంటే 75 సంవత్సరాలు గడిచినా కూడా ఆ రోజు ఎలా ఉన్నారో బహుజనులు ఈ రోజు కూడా అదే స్థితిలో ఉన్నారు. మీరు పరిశీలిస్తే ఎవరు కూడా ఎవరో ఒకరిద్దరు తప్పితే అందరూ అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఎస్సీ ఎస్టీలు బీసీ మైనార్టీలు అని ప్రభుత్వాలు విడదీసి వాళ్ళకి ఓన్లీ ఇది కొద్ది శాతం వాళ్ళకి రిజర్వేషన్ కల్పిస్తూ వాళ్ళని అక్కడే ఆపుతున్నాయి. కాకపోతే ఇప్పుడు మన రాజ్యాధికారం వస్తే పార్స్ యొక్క పూణే అంబేద్కర్ రాజ్యాధికార సమితి వీళ్ళ యొక్క అధికారం వస్తే ఏ విధంగా ఉంటుందంటే మీరు ఎంత ఉన్నారో మీరు ఎంతమంది ఉన్నారో మీకు అంత, మేము ఎంతమంది ఉన్నామో మాకు అంత. అంటే కులాన్ని
మీరు ఎంత మంది ఉన్నారు అంత మీ రిజర్వేషన్ మీరు తీసుకోండి అంటే ఎంత పర్సెంట్ ఉన్నారు సార్ ఏమున్నామో మేము తీసుకుంటాం మీ దగ్గర నుండి అల్పసంఖ్యాక వర్గాలైనటువంటి మీ వద్ద నుండి మేము రాజ్యాధికారము మేము రిజర్వేషన్ తీసుకోవడం ఏంటి మేము ఇచ్చే స్థితికి రావాలి అనేటటువంటిది ముఖ్యంగా పూలి అంబేద్కర్ రాజ్యాధికార సమితి యొక్క లక్ష్యం అండి రైట్ మగ్గుల్జాన్ గారు మరి ఇప్పుడు ఓటు వేసి గెలిపించుకున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో మరి వాటితోటి మీకు కావాల్సిన సమస్యలను తీర్చుకోలేకపోతున్నారా ఖచ్చితంగా తీర్చుకోలేకపోతున్నాం సార్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఎక్కడికెళ్ళినా కూడా ఏదో ఒకటి చెప్పి వాళ్ళకు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి లొసుగులు ఉపయోగించుకుంటూ ఎక్కడ అణగదొక్కాలో అక్కడ అణగదొక్కుతూ ముందుకెళ్ళలేని పరిస్థితి ఇప్పుడు చూసుకుంటేనే విద్యాపరంగా కూడా చాలా అంటే చాలా వెనుకబడిపోవడానికి కూడా ఈ రిజర్వేషన్లు ఒక మేము 15% ఉన్న మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం ఏంటి సార్ 4% రిజర్వేషన్ తీసుకోవడం ఏంటి అందుకే రిజర్వేషన్ వద్దు మాకు రిప్రజెంటేషన్ కావాలంటున్నారు కదా రిప్రజెంటేషన్ కావాలి సార్ రిజర్వేషన్ వద్దు 15% ఉన్న మాకు 15% ఇవ్వమనండి అప్పుడు మాకు మాలో ఉన్నటువంటి అందరూ అభివృద్ధి చెందడానికి ఒక దారి అనేది ఏర్పడుతుంది రైట్ మరి రిజర్వేషన్ లేని రిప్రజెంటేషన్ వచ్చే అవకాశాలు పార్సల్ ఎంతవరకు ఉన్నాయంటారు రాజ్యాధికారం వస్తే 100% ఉన్నాయి సార్ మీరెంతో మీకంత మేమెంతో మాకెంత అనేటటువంటి ఒక నినాదంతో మేము పార్టీ సభ్యులందరూ కూడా ముందుకెళ్ళడం జరుగుతుంది అదేవిధంగా ఎంత పర్సెంట్ ఎవరు ఏ ఈ కుల గ్రామ చేపట్టి ఎంత పర్సెంట్ ఎవరు ఉన్నారో అంత పర్సెంట్ వాళ్ళకి ఇచ్చి మిగతా మేమెంత ఉన్నామో మాకంత అనేటటువంటి ఒక ఇది తీసుకున్నప్పుడు తప్పకుండా అందరికీ ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది వాళ్ళకనే కాదు మాకనే కాదు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది సార్ If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.